ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో ఆదరిస్తూ ఎంతోమందికి చేరవేస్తూ ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుంటాం. మీ శక్తిని మీరే ఉత్పత్తి చేయండి. శక్తిని ఉత్పత్తి చేసే సాధనలు. మనందరికీ తెలుసు, మనం ఎల్లప్పుడూ మనలోని శక్తితోనే మనం పనిచేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు మన శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఎక్కువ పని చేయగలం. మరి మన శక్తిని మనమే పెంచుకోవాలంటే, మనమే ఉత్పత్తి చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం మనలోని ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఆ నిద్రాణమై ఉన్నటువంటి మన ఆత్మను మేల్కొల్పాలి. అదే మన శక్తి క్షేత్రం, శక్తి ఉత్పత్తి స్థానం. మరి ఆ ఆత్మజ్యోతి ఎంతగా ప్రకాశిస్తుందో మనలో అంత శక్తి ఉత్పత్తి అవుతుంది. మరి మన నుండి ఆత్మశక్తి ప్రకటితమవుతుంటుంది. మరి ఆ ఆత్మశక్తిని వెలిగించే సాధనమే ధ్యానము. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోకి అధికంగా ప్రవేశించి మనలోని ఆ దివ్య శక్తిని తట్టి లేపుతుంది. మన సాధన పెరిగే కొద్దీ మన నుండి ఆ దివ్య కాంతి వెదజల్లబడుతుంది. మరి మనలోని శక్తిని ఉత్పత్తి చేసే సాధనాలలో మొట్టమొదటిది ధ్యానం. మరి దానితో పాటు ఇంకా కొన్ని ఈ సాధనలు ఉన్నాయండి, అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెండవది సానుకూల ఆలోచనలు, పాజిటివ్ థాట్స్. ఈ సానుకూల ఆలోచనలు అన్నవి మనలో ఎంతో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఒక్క సానుకూల ఆలోచన మనలో దాదాపు 100 యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. కాబట్టి ఎల్లవేళలా ఈ సానుకూల ఆలోచనలు చేస్తూనే ఉండాలి, మరింత శక్తివంతం అవుతూనే ఉండాలి. ఇక రెండవది మనల్ని మనం ఎప్పుడూ ప్రోత్సహించుకోవడం. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనం. మనల్ని మనం అన్ని వేళలా ప్రోత్సహించుకుంటూ మనలో జరిగేటువంటి అతి చిన్న మార్పుని సైతం మనం ఉన్నతమైనదిగా భావించాలి. మనల్ని మనం శభాష్ అనుకుంటూ ఎప్పుడూ మనం ముందుకి సాగుతూ ఉండాలి. సో ఇలా అనుకోవడం వల్ల, ఇలా ప్రోత్సహించుకోవడం వల్ల మనలో ఎంతో ఉత్సాహం నిండుతుంది. ఆ ఉత్సాహమే అద్భుతమైనటువంటి శక్తిగా మారుతుంది మిత్రులారా. అది ఎంతో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా మీ హృదయం నిండా ప్రేమను నింపుకోండి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సాధన. ఎప్పుడైతే మీ హృదయం ప్రేమతో నిండి ఉంటుందో మీలో శక్తి మరింత పెరుగుతుంది, మీ ప్రకంపనను మరింత పెంచుతుంది. కాబట్టి మీ హృదయం నిండా ప్రేమను నింపుకోండి. అలాగే మీలో నింపుకున్న ప్రేమను అందరికీ పంచండి. ఇక అప్పటి నుండి మీ శక్తి రెట్టింపై పెరుగుతుంది. ఎప్పుడైతే మనము మనలోని ప్రేమను ఇతరులకు పంచడం మొదలు పెడతామో అప్పుడు మనలో ప్రేమ రెట్టింపు అవుతుంటుంది. సో ఇది ఒక అద్భుతమైన సాధన. అలాగే ఇంకొకటి, ఎప్పుడు కూడా అత్యున్నత సంకల్పాలను పెట్టుకోండి. మరి మీరు ఎంపిక చేసుకునేటువంటి సంకల్పాలను బట్టి మీలో శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. మీరు ఒక చిన్న లక్ష్యం మీరు ఏర్పరచుకుంటే మీలో తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. అలాగే ఒక పెద్ద లక్ష్యం ఏర్పరచుకుంటే మీలో అధిక శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ఉదాహరణకు ఒక చిన్న బరువును ఎత్తేందుకు మనం చాలా తక్కువ శక్తిని ఉపయోగిస్తాం. టేబుల్ మీద ఆ పెన్ ఉంది, దాన్ని తీసుకోవాలంటే జస్ట్ అలా తీసుకుంటాం అంతే. అక్కడ ఎక్కువ శక్తిని మనం దాని పట్ల ప్రదర్శించాం. అలాగే అదే టేబుల్ మీద ఒక 5 కేజెస్ వస్తువు ఉంది, అప్పుడు ఇంకొంచెం శక్తిని అక్కడ మనం ప్రదర్శించి దాన్ని పైకి లేపాల్సి ఉంటుంది మిత్రులారా. అంటే బరువుని బట్టి మనలో శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. అలాగే మనము పెట్టుకునేటువంటి ఆ లక్ష్యాలను బట్టి మనలో ఈ శక్తి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరే
మనము అత్యున్నతమైనటువంటి లక్ష్యాలు మనం ఏర్పరచుకోవాలి, దానికి తగిన సాధన చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి మనకు పెరుగుతుంది, ఆ సంకల్పాలు తప్పక నెరవేరుతాయి. మరి మనం పెట్టుకున్నటువంటి ఆ సంకల్పాలు నెరవేరుతాయా లేదా అన్నది అది సెకండరీ, అది తర్వాత విషయం. అసలు ముందుగా మనం ఆ గొప్ప సంకల్పాలను పెట్టుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఫస్ట్ మనం ఉన్నతమైనటువంటి సంకల్పాలు పెట్టుకునే దిశలో మనం అడుగు వేయాలి. నెరవేరడం అన్నది తర్వాత. అదేదో యాడ్లో చెప్పినట్టు మనకు టీవీలో యాడ్ వస్తుంటుంది, ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. అంటే ఆలోచన రావడం ఇంపార్టెంట్ ఫస్ట్, మరుగుదొడ్డి రావడం అనేది సెకండరీ. అలాగే మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యము పెట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఏంటంటే మీ యొక్క రోజువారీ జీవితంలో ఈ దైవిక వాక్యాలను అంటే అఫర్మేషన్స్ను అనుకోవడం. సో ఇది కూడా మనలో శక్తిని నింపేటువంటి మరొక అద్భుతమైనటువంటి సాధన అండి. ఇది మనలో శక్తిని ఉత్పత్తి అయ్యేందుకు అత్యంత సులువైనటువంటి సాధన. ఇది మీరు ఎప్పుడైతే వీటిని అనుకుంటూ ఉంటారో మీలో శక్తి ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ నేను కొన్ని ఆ దివ్య సంకల్పాలను దైవిక వాక్యాలను మీకు తెలియజేస్తున్నాను. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఇలాంటి మాటలు ఎప్పుడు నిత్యము అనుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మన నుండి ఈ యొక్క దైవిక వాక్యాలు ఎప్పుడైతే ఈ అఫర్మేషన్స్ ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ మన లోపల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా మనలో అద్భుతమైనటువంటి శక్తి చేరుతుంది, నింపుతుంది మిత్రులారా. తర్వాత ఇంకొకటి చివరిది, మీ శక్తిని వినియోగించుకోండి. ఇది చాలా ముఖ్యం, ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన. మీలోని శక్తిని మీరు ఎప్పుడైతే వినియోగంలోకి తీసుకొస్తారో అప్పుడు మీ శక్తి మరింత పెరుగుతుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే మనము ఏదైతే శక్తిని పొందుతున్నామో ఆ శక్తిని మన వినియోగంలోకి తెచ్చుకోవాలి. ఆ శక్తిని వృధా పోనీయకూడదు, వేస్ట్ కానీయకూడదు. ఎప్పుడైతే వినియోగంలోకి దాన్ని తెచ్చుకుంటామో మనము ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు, భౌతిక జీవితంలో ఆనందంగా గడిపేందుకు దాన్ని ఉపయోగించుకోవాలి. లేదంటే ఆ శక్తి వృధా అయిపోతుంది, మీరు పొందినటువంటి ఆ శక్తి మీలోనే నశించిపోతుంది. అలా నశించిపోయినందువల్ల అది ఎవరికీ ఉపయోగపడకపోవడం వల్ల మీలో కూడా అది ఇంకా పెరగదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీ యొక్క శక్తిని నిస్వార్థంగా నిరహంకారంగా ఇతరులకు ఇతరుల ఉన్నతి కోసం ఎప్పుడైతే ఖర్చు చేస్తారో అప్పుడు మీ శక్తి మరింత పెరుగుతుంది. కాబట్టి మనము పొందినటువంటి ఆ శక్తిని నిస్వార్థంగా నిరహంకారంగా ప్రేమతో ఇతరులకు మనం పంచాలి. పంచితే పెంచబడుతుంది, ఇది యూనివర్సల్ ఫార్ములా అండి. మీరు ఏది పంచితే అది మీ జీవితంలో పెంచబడుతుంది. మీరు శక్తిని పంచితే మీకు శక్తి పెరుగుతుంది, మీరు సంపదలు పంచితే సంపదలు పెరుగుతాయి, మీరు ఆనందాన్ని పంచితే ఆనందం పెరుగుతుంది, మీరు దుఃఖాన్ని పంచితే మీ జీవితంలో దుఃఖం పెరుగుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను మీకు, ఆనందాన్ని ఎప్పుడు అందరితో పంచుకోవాలి, దుఃఖాన్ని ఎప్పుడు మనమే మన లోపల దిగమింగాలి, అంతటి శక్తి సమర్థత మన లోపల నింపుకోవాలి. సో దీనికి ఏకైక మార్గము ధ్యానము. ఎప్పుడైతే మనము ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటామో, ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, తప్పనిసరిగా మన లోపల శక్తి ప్రవాహము అధికంగా జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ మనకు ఈ క్వాలిటీస్ అన్నీ మనకు వస్తాయి. సో కాబట్టి మనలోని శక్తిని మనమే ఉత్పత్తి చేసుకోవాలి, ఆ ఉత్పత్తి చేసుకున్నటువంటి శక్తిని ఇతరుల కోసం ఖర్చు పెట్టాలి. మన చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టి ఉన్నతి కోసం మనము ఆ శక్తిని ఎప్పుడు ఖర్చు పెడుతూ ఉండాలి. అప్పుడు మనము ఆనందంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న ప్రపంచము ఆనందంగా ఉంటుంది మిత్రులారా. ఇవి మన లోపల శక్తిని ఉత్పత్తి చేసేటువంటి చక్కటి సాధనాలు. సో వీటిని మనం తప్పక ఉపయోగించుకుందాం, హ్యాపీగా జీవిద్దాం. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించేందుకే మన ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున
హృదయపూర్వక కృతజ్ఞతలు. దయచేసి మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్నటువంటి ఆ బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే చేరవేయబడుతుంది. అలాగే ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైనటువంటి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వీడియోలు 100కు పైగా ఉన్నాయి. అలాగే ఒక అద్భుతమైనటువంటి సంకల్ప ధ్యానాలు శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, ఇంకా రకరకాలైనటువంటి సంకల్ప ధ్యానాలు ఉన్నాయి. వాటన్నింటినీ చక్కగా చేసుకోండి. హ్యాపీగా జీవిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.